మనకు భారతదేశ చరిత్రలో 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పేదవాడిని చూసినటువంటి దాఖలాలు లేవు. మేనిఫెస్టోలో పెట్టి మేము చేస్తామనే అభూత కల్పనలు చూపించినటువంటి నాయకులే తప్ప మేనిఫెస్టోలో పెట్టింది కాకుండా పెట్టనే కూడా తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అది కూడా పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి మాత్రమే ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఎన్నో ఇబ్బందులు పడి 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కరోనా వచ్చి ఉన్నా విలేతాళం చేసిన మొన్న కాపాడేది కాకోకుండా ఆయన ఇస్తానన్నట్టు మేనిఫెస్టో ప్రకారం ప్రతి నెల మీకు రావాల్సిన పెన్షన్లే గాని డబ్బులే గాని ఇంకోటే గాని అని ఎన్ని ఇబ్బందులు పడేలా మీకు ఇచ్చాడు. అలాగే రాష్టంలో 50 సంవత్సరాల చరిత్రలో ఇళ్ల స్థలాలు ఎవరూ ఇవ్వలేదు. ఆయన 33 లక్షల ఇళ్లు ఇస్తానని 31 లక్షల ఇళ్లు ప్రస్తుతం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2 విడత కూడా ఇస్తాడు. అలాగే మన శాసనసభ్యులు వల్లంనేని వంశమోహన్ గారు మనకి మన నియోజకవర్గంలో 8 నెలలు నిర్గమించి ఇవ్వడానికి అవకాశం లేదు, అర్హత లేదు అని చెప్పి రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేస్తే ఆయన వచ్చి 26 వేలు జనరల్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వీళ్ళందరికీ ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే కుదరదని చెప్పి వాళ్ళు అడిగి ఆయన దగ్గరించి 26 వేలు చిల్లర మనకి మంజూరు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఇంకా 20 వేలు చిల్లర ఆయన దగ్గర, మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత 40 వేల మంది పైన మనకి బయట పడ్డారు. అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నేను వంశమోహన్ గారు మంజూరు చేస్తారని కోరుకుంటూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వల్ల కానటువంటి రీతిలో 175కి 151 స్థానాలను ఇచ్చి గెలిపించినటువంటి ఘనత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి దక్కుతుందని చెప్పేసి మేము అందరూ కూడా చెబుతా ఉన్నాం. అది మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సహకారమైనటువంటి విషయం. అలాగే మరి ఇప్పటి వరకు కూడా మనం సంక్షేమ కార్యక్రమాలని పూర్తి స్థాయిలో అమలు చేసుకుంటూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ సంక్షేమ కార్యక్రమం ఆగకూడదు అని చెప్పేసి ఏకైక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి మాట ఏ ఒక్కటి కూడా పళ్ళు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా అమలు చేసి తీరుతాడు అని చెప్పేసి ఇప్పటికే ప్రజలందరూ కూడా నమ్మకం ఏర్పడింది. అందులోనూ జగనన్న ప్రభుత్వంలో మాకేమవుద్ది అది ఇది అన్నారు సార్. కానీ ఈ 3 ఏళ్ల పాలనలో వాళ్ళకు వచ్చిన ఈ పథకాలే గానీ, ఫీజు రియంబర్స్మెంట్ గానీ, ఏ పథకమైనా మా అమ్మాయి ఇలా బీటెక్ చదువుతుంది, ఈ 3 ఏళ్లలో తనకి మొత్తం ఫీజు అంతా పడింది, మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి నాకు చెప్పారు సార్. ఒకటి ఇళ్ల స్థలం గురించి కూడా 30 లక్షలు ఇల్లు సార్. అసలు అది పెద్ద నిర్ణయం, చాలా పెద్ద నిర్ణయం. ఒక వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇలా పలానా పథకం మాకు వచ్చింది, పలానా ఇది వచ్చింది, మాకు నమ్మకం కలిగింది అని చెప్తున్నారు సార్. నాకున్న ఫ్యామిలీస్ వరకు ఎటువంటి నెగిటివ్ థాట్స్ అయితే లేదు ప్రభుత్వం వైపు. మన బాపులపాడు వచ్చి అంతకుముందుకి ఇప్పటికి చాలా మారింది సార్. ఈ పద్ధతి ఇంకా ముందు ముందు ఇదే ఉంటే బాగుంటుందా వద్దా, కంటిన్యూ చేయాలా వద్దా, ఇదే బాగుంది జగన్ సాగుతుందా ఉంటే బాగుంటుందా లేదా అంటే అలా మళ్ళా ముఖ్యమంత్రి కావాలా లేదా కావాలా? నమస్కారం అమ్మా, చాలా సంతోషం. మద్దతు ఇస్తారా? అభిమానం గట్టిగా ఇస్తారా?
ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కుక్కిరిబాడు కడపరు గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభయ్ చౌదరి గారి నేతృత్వంలో దిందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తప్పకుండా మేమందరం కూడా నేను పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు అబ్బాయి చౌదరి గారికి పూర్తిగా మేము అండగా ఉంటాం. మీరందరూ కూడా అబ్బాయి చౌదరి గారికి అండగా నిలబడమని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లలో వేయడం లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికే అందించడం బాగుందా లేదా? అందించడం బాగుండాలి. అందించారు తెల్లారేసరికి పంపించారు. మీ వాలంటీర్ ఎట్లా పనిచేస్తారు? నంబర్ వన్ అయ్యా, నంబర్ వన్ ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుంది. బాగుండదు నాయన, అర్ధరాత్రికి పై పిలిపించి ఇస్తాడు పిలువ. మీ బిడ్డ బియ్యం కానీ డబ్బు కానీ పింఛన్ కానీ చేస్తాడు నాయన. వజ్రం పిల్లడు ఇంద్రాను, వజ్రం పిల్లడు. నేడు మన జగనన్న పాలనలో అమలవుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తా తిరుగుతున్నాడు, నా ప్రభుత్వం వచ్చిందంటే వాలంటీర్లను తీసేస్తా, సంక్షేమ పథకాలు తీసేస్తా అని. ప్రపంచమే జరగదు. మా జగనన్న ఉంటేనే, జగన్న సార్ ఉంటేనే మాకు పరిపాలనకు బాగా హ్యాపీగా మాట్లాడేవాళ్ళు, ముసలిళ్ళకు హ్యాపీగా ఉంటుంది. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాల భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం.